తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ఆర్జీఆర్ హెర్బల్ ఆసుపత్రి మూలిక చికిత్స విధానంతో థైరాయిడ్ నుంచి 3 నెలల్లోనే ఉపశమనం పొందవచ్చని ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ నిఖితారెడ్డి పేర్కొన్నారు. థైరాయిడ్ అంటే ఏమిటి, ఆయుర్వేద వైద్య విధానంలో ఉన్న చికిత్సా పద్ధతులను ఆమె వివరించారు. ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా థైరాయిడ్ సమస్య ఉత్పన్నమవుతుందని అన్నారు. గొంతు లోపల ఉన్న థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయకపోతే శరీరంలో తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతాయని అన్నారు. ఈ థైరాయిడ్ కారణంగా సంతానాలేమీ నెలసరి సక్రమంగా రాకపోవడంతో పాటు వాయిస్ కూడా మారుతుందని అన్నారు. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు క్రమంగా మందులు వాడాల్సిన అవసరం లేదని, ఆర్జీఆర్ హాస్పిటల్ ద్వారా 3 నెలల మందులు వాడితే థైరాయిడ్ నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చని అన్నారు. థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేసేలా ఔషధాలను అందజేస్తామని, 3 నెలల పాటు సక్రమంగా వాడితే థైరాయిడ్ నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చని అన్నారు. అలాగే 10 నుంచి 15 ఏళ్ల పాటు థైరాయిడ్తో బాధపడుతున్న ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ ద్వారా పూర్తిగా ఉపశమనం పొందిన వాళ్ళు అనేక మంది ఉన్నారని వైద్యురాలు డాక్టర్ నిఖితారెడ్డి తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 35 ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో వైద్య సేవలు పొందవచ్చని ఆమె తెలిపారు. తమ హాస్పిటల్స్లో మెరుగైన ఆయుర్వేద వైద్యం అందజేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ మధ్య కాలంలో థైరాయిడ్ వచ్చేసి అసలు ఎటువంటి వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళందరిలోనూ ఈ థైరాయిడ్ గ్లాండ్ డిస్ఫంక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్ మన గొంతు భాగంలో ఉంటుంది. ఆ గొంతు భాగం నుండి మనకి 3 హార్మోన్స్ అనేది రిలీజ్ చేస్తుంది, T3, T4, TSH. ఈ 3 హార్మోన్ లెవెల్స్ కనుక ప్రాపర్గా రిలీజ్ అయితే అవి మన బాడీలో ఫంక్షన్ చేసే ప్రతి ఒక్క సెల్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. మన ఎంటైర్ బాడీ మెటబాలిజంని రెగ్యులేట్ చేయడానికి కూడా మనకి ఈ 3 హార్మోన్స్ అనేది మెయిన్గా ఇంపార్టెంట్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ T3, T4, TSH హార్మోన్స్ అనేవి ఇర్రెగ్యులర్గా రిలీజ్ అవుతూ ఉంటాయో, దానివల్ల మనకి ఫస్ట్ వచ్చే కాంప్లికేషన్ వెయిట్ గెయిన్ అనేది పెరుగుతాం. ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది కాబట్టి. ఇన్ఫర్టిలిటీ, సంతానలేమికి కూడా మెయిన్ కారణం ఈ థైరాయిడ్ అండ్ PCODs. ప్రాపర్గా నెలసరి అనేది రాకుండా ఉంటుంది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్, వాయిస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళకి. థైరాయిడ్ అనేది మనకి 2 రకాలుగా ఉంటుంది, ఒకటి హైపర్ థైరాయిడిజం, ఇంకొకటి హైపోథైరాయిడిజం. T3, T4 కనుక నార్మల్ తక్కువ మోతాదులో రిలీజ్ అవుతున్నాయంటే అప్పుడు మనకి హైపోథైరాయిడిజం వస్తుంది. ఇవి కనుక ఎక్కువ మోతాదులో రిలీజ్ అవుతున్నాయంటే మనకి హైపర్ థైరాయిడిజం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఈ థైరాయిడ్ సమస్య వచ్చిందంటే ఇంకా జీవితాంతం మేము ఈ టాబ్లెట్స్ వాడుతూనే ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ అలాంటి అవసరం ఏమీ ఉండదు. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో మీరు కనుక థైరాయిడ్తో బాధపడుతున్నారు అంటే 1 నెల నుంచి 3 నెలల్లోనే పూర్తిగా థైరాయిడ్ బాధ నుంచి ఉపశమనం పొందొచ్చు. ఈ T3, T4 లెవెల్స్ అనేవి నార్మల్గా రెగ్యులేట్ అయ్యేలా చేస్తూ ఆ థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే దాని పనిని సరిగ్గా చేయట్లేదో మన హెర్బల్ ఔషధాలు ఇవ్వడం వల్ల ఆ గ్లాండ్ అనేది ప్రాపర్ ఫంక్షనింగ్ అయ్యేలాగా మనము మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ హెర్బల్ మెడిసిన్స్ కూడా మీరు జీవితకాలం వాడాల్సిన అవసరం ఉండదు. మీరు ఇంతకుముందు వాడే ఏదైతే థైరాయిడ్ టాబ్లెట్ ఉందో అది ఆపేసి దాంతోపాటు మా మెడిసిన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ మెడిసిన్ స్టార్ట్ చేసిన 1 నెల నుంచే మీ థైరాయిడ్ లెవెల్స్ అనేవి నార్మల్గా అవుతూ ఉంటాయి. అండ్ అది నార్మల్ గ్లాండ్ అనేది కూడా ఫంక్షనింగ్ పెరుగుతుంది కాబట్టి ప్రతి నెల మనం డోస్ తగ్గించుకుంటూ పూర్తిగా థైరాయిడ్ నుంచి ఉపశమనం అనేది పొందొచ్చు. 10-15 సంవత్సరాల నుంచి కూడా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు 3 నెలల్లోనే పూర్తిగా థైరాయిడ్ సమస్య నుంచి ఉపశమనం పొంది ఇప్పటికీ వాళ్ళ థైరాయిడ్ లెవెల్స్ అనేవి నార్మల్గా రిలీజ్ అయ్యే వాళ్ళు మా దగ్గర చాలామందే ఉన్నారు. మీరు కనుక థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నట్టయితే ఆంధ్ర తెలంగాణలో మాకు 35కి పైగా బ్రాంచ్లు ఉన్నాయి. సో మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్లో అపాయింట్మెంట్ కొరకు 9655555517కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని సంప్రదించేసి మీ థైరాయిడ్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు. సోషల్ మీడియాలో ఓ చిన్నారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి కూతుళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని, అనురాగాల్ని కొన్ని మృగాలు అసభ్యంగా వక్రీకరించడం దారుణమని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి అసభ్యకరమైన ఆలోచనను తండ్రి కూతుళ్లకు అంటగట్టడం దుర్మార్గమైన చర్య. సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోయిన దుర్మార్గుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీతక్క తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు, అసభ్య ప్రచారాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేస్తామన్నారు. తండ్రి కూతుళ్ల మధ్య ఉండేటువంటి అనురాగాన్ని, అనుబంధాన్ని కొంతమంది నికృష్టులు, నీచ వ్యక్తులు ఈ సమాజంలో మృగాల్లా తిరుగుతూ ప్రతిదాని వెనుక ఒక అసభ్యకరమైనటువంటి ఆలోచనను అంటగడుతుంటారు. అంటే వాళ్లకు ఉండేటువంటి ఆలోచనను, అన్నా చెల్లెల బంధం, తండ్రి బిడ్డల బంధాన్ని కూడా అత్యంత అసభ్యకరంగా వర్గీకరించడము చాలా దారుణం. ఈ ఘటన పట్ల మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే కేసు నమోదు చేసినాం.
అదే విధంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఇలాంటి అసభ్యకరమైనటువంటి పదాలు గాని ప్రచారం గాని జరగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కేసు దర్యాప్తు చేస్తా ఉన్నాం, ముమ్మరం చేస్తా ఉన్నాం, కఠినంగా కూడా శిక్షించడం జరుగుతుంది. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన మోదీ తొలిసారి రష్యాలో పర్యటిస్తున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా మాస్కోలోని డయాస్పోరా వేదికగా భారతీయులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. భారత్ G20 సదస్సును విజయవంతంగా నిర్వహించింది. డిజిటల్ పేమెంట్లలో సరికొత్త రికార్డులు సృష్టించామని, దేశం మారుతుందని ప్రపంచం మొత్తం గుర్తిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మించామని, 10 ఏళ్లలో 30,000 కిలోమీటర్ల రైల్వే లైన్ల ఎలక్ట్రిఫికేషన్లు చేశామని, ఎయిర్పోర్ట్ల సంఖ్యను రెట్టింపు చేస్తున్నామని, గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్దిలో 140 కోట్ల భారత కృషి ఉందని మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆపనే యహాన్ ఆనే కే లియే సమయ నికాలా, మే ఆప్కా బహుత్ బహుత్ ఆభారీ హూ. మే అకేలా నహీ ఆయా హూ, మే మేరే సాథ్ బహుత్ కుచ్ లేకర్ కే ఆయా హూ. मैं अपने साथ हिंदुस्तान की मिट्टी की महक लेकर के आया हूं. मैं अपने साथ 140 करोड़ देशवासियों का प्यार लेकर के आया हूं. उनकी शुभकामनाएं आपके लिए लेकर के आया हूं. और ये बहुत सुखद है कि तीसरी बार सरकार में आने के बाद इंडियन डायस्पोरा से मेरा पहला संवाद यहां मॉस्को में आपके साथ हो रहा है. वैसे साथियों, आज 9 जुलाई है और आज के ही दिन मुझे शपथ लिए पूरा 1 महीना हुआ है. आज से ठीक 1 महीने पहले 9 जून को मैंने तीसरी बार भारत के पीएम पद की शपथ ली थी और उसी दिन मैंने एक प्रण किया था. मैंने प्रण किया था कि अपने तीसरे टर्म में मैं 3 गुनी ताकत से काम करूंगा. ఫిరాయింపుల నిరోధక చట్టం మరింత కఠినతరం చేస్తామన్న కాంగ్రెస్ దాన్ని గాలికి వదిలేసి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి హరీష్ రావు ఎంపీ సురేష్ రెడ్డితో కలిసి మంగళవారం ఢిల్లీలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ 2 ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తామని, రాహుల్ గాంధీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ స్వయంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి పార్టీ కండువాలు కప్పుతున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నామని చెబుతూ చెడు సంస్కృతికి బీజం వేస్తుందని అన్నారు. కాంగ్రెస్ కే జో చీఫ్ మినిస్టర్ హై తెలంగాణ కే రేవంత్ రెడ్డి ఔర్ యహాన్ కే జో లీడర్ ఆఫ్ ఆపోజిషన్ హై రాహుల్ గాంధీ జీ, హమ్ దేఖతే హై టీవీ మే ఔర్ పేపరో మే కి బార్ బార్ రాహుల్ జీ సంవిధాన్ కో ఫ్లాంట్ కర్తే హై, సంవిధాన్ కో దిఖాతే హై, ఐసే యాక్టింగ్ కర్తే హై జైసే కి వో సంవిధాన్ కే రక్షక హై, संविधान के प्रतीक है. और संविधान को अगर कोई इज्जत करते हैं तो राहुल जी करते हैं और कोई नहीं करते हैं. इस तरीके का एक ऑस्कर अवार्ड लेवल की एक्टिंग राहुल जी करते हैं, पर देखिए क्या कर रहे हो. एक तरफ पार्लियामेंट में जो 2-4 किलोमीटर दूरी में है यहां से, वहां पे आप कॉन्स्टिट्यूशन को दिखाते हो और उसके ठीक नीचे अगर आप देखेंगे तो हमारे एक सदस्य
पोचारम श्रीनिवास रेड्डी जी जो बीआरएस के एमएलए हैं उनका हाथ मिलाते हैं, इंकरेज करते हैं। और मैं यूं ही नहीं कह रहा हूं, ये इंडियन एक्सप्रेस की रिपोर्ट है। तेलंगाना सीएम गेट्स द नॉड ऑफ एआईसीसी टू इंडक्ट मोर बीआरएस एमएलएस, मतलब एआईसीसी की अनुमति से, एआईसीसी की सहमति से, एआईसीसी की इंकरेजमेंट से आज तेलंगाना चीफ मिनिस्टर जो भी कांड कर रहे हैं ये उनकी सहमति से हो रहा है। आज तक हमारे 6-7 एमएलएस को, 6-7 एमएलसीस को ये लोग ले गए और कांग्रेस पार्टी में शामिल कर लिए। मैं इसलिए पूछना चाहता हूं राहुल गांधी जी से और कांग्रेस पार्टी से कि कैसी हिपोक्रेसी है। एक तरफ आप फ्लॉन्ट करते हो कॉन्स्टिट्यूशन, दूसरे तरफ यू डिसेक्रेट द सेम कॉन्स्टिट्यूशन, उसकी बेइज्जती करते हो, उसकी अपमान करते हो। एक और चीज भी मैं पूछना चाहता हूं, तेलंगाना के जो चीफ मिनिस्टर है आज के रेवंत रेड्डी, उन्होंने स्वयं कहा था कि पत्थर से मार के खत्ल कर दो। जो भी एक एमएलए अगर एक पार्टी से जीत के दूसरे पार्टी में जाता है तो उसको पत्थर से, पत्थरों से मार मार के उसकी हत्या की जाए। ये हम नहीं कह रहे हैं, स्वयं रेवंत रेड्डी इज ऑन रिकॉर्ड, आई कैन गेट यू द वीडियो ऑल्सो। मैं आज राहुल गांधी से पूछना चाहता हूं किस किस को मारे पत्थरों से। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ మంత్రులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ ప్రమాదంలో గాయపడిన వారికి పరామర్శ, పూర్తి స్థాయిలో వైద్య సాయం అందిస్తామంటూ మంత్రి సుభాష్ హామీ. వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో ఆత్మీయ సమావేశం, ముఖ్య అతిథిగా హాజరైన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. రష్యాలో ప్రధాని మోదీ పర్యటన, దేశ ఔన్నత్యంపై G20 సదస్సులో ప్రస్తావన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.